నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గాలికొండ ఏరియాలో మావోయిస్టుల భారీ డంప్, మందు పాత్రలు, డైరెక్షన్ మైన్స్, పేలుడు పదార్థాలు గుర్తించిన పోలీసులు. వాడపల్లి పుణ్యక్షేత్రంలో రద్దీ, ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించిన భక్తులు. రావులపాలెం పోలీస్ స్టేషన్లో లంచం డిమాండ్ చేసిన అధికారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ బృందం. ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని పలువురు భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాడపల్లికి కాలినడుకున భక్తులు పెరుగుతున్నారు. తిరుమలేశ్వర దర్శనానికి ఏడు కొండలు నడిచి వస్తామని ఎలా మొక్కుకుంటారు, అదేవిధంగా కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి కాలినడికన వస్తామని మొక్కుకునే భక్తులు రోజురోజుకి పెరుగుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా సుదీర ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, ఆటోలు వంటి వాహనాల ద్వారా ఈ వాడపల్లికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి చాలామంది భక్తులు కాలినడికన వస్తామని మొక్కుకుంటున్నారు, ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలాల వారే కాకుండా పరిసర 40-50 కిలోమీటర్ల దూరం నుంచి నడిచి వచ్చే భక్తులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కొంతమంది శుక్రవారం రాత్రికే ఆలయం వద్దకు చేరుకుంటుండగా మరికొంతమంది శనివారం తెల్లవారుజామున బయలుదేరి కాలినడికన వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆలమూరు మండలం బడుగువాని లంక మీదుగా గోదావరి పాయను దాటుకుని వాడపల్లి వచ్చే భక్తులు అధికంగా ఉంటున్నారు. అయితే గోదావరి పాయల్లో నీరు అంతగా లేకపోయినప్పటికీ ప్రాణాలు తీసే ఊబులు, ప్రమాదాలు తెస్తున్నాయి. ఈ నెల 11న ఇలా నడిచి వాడపల్లి వెళ్తూ గోదావరి పాయ ఊబులో చిక్కుకుని ఆలమూరు మండలం మడికి చిలకలపాడు గ్రామాలకు చెందిన ముగ్గురు మృతి చెందిన సంగతి విదితమే. అందుకే ఈ దొంగ ఊబులకు భయపడి దూరమైనప్పటికీ రోడ్లపైనే నడుచుకుంటూ వాడపల్లి చేరుకుంటున్నారు. శనివారం కడియం మండలం కడియపు లంకకు చెందిన 25 మంది భక్తులు ఆ విధంగానే జొన్నాడ, రావులపాలెం మీదుగా వాడపల్లి చేరుకున్నారు. వాస్తవానికి వీరు గోదావరి నది దాటితే కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే వాడపల్లి చేరుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ దూరమైనా కూడా రోడ్డు మార్గం ద్వారానే నడిచి వెళ్తున్నారు. ఈ విధంగా నడిచి వెళ్తూ వాడపల్లి వెంకన్నకు మొక్కులు తెచ్చుకుంటున్న భక్తులు ప్రతి శనివారం వేలాదిగా ఉంటున్నారు. పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కాకినాడ జిల్లా పోలీస్ శాఖ అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6 వరకు 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ జూన్ 4 జరగబోయే ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి భద్రతాపరమైన చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగిందని వివరించారు. కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్థి, కౌంటింగ్ ఏజెంట్ తప్ప మరెవరూ రాకూడదని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ఎన్నికల నిబంధనలు అతిక్రమించకుండా కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రజలు, ఎన్నికల అధికారులకు, పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, 4 పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఆబ్వియస్లీ కొంత ఉండొచ్చు, కానీ దానికి ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాం. అందుకే ఈ మీటింగ్ పెట్టడము, ప్రతి ఒక్క విలేజ్ ఎస్డిపిఓసి ఎస్ఐ గారు అందరూ ప్రతి ఒక్క విలేజ్ కు వెళ్తున్నారు. ఉన్న అవేర్నెస్ కొంతమందికి తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండా చేస్తారు. సో ఆ డిఫరెన్స్ లేకుండా వస్తున్నామని అవేర్నెస్ మేము ఇస్తున్నాం. స్ట్రాంగ్ రూమ్ లను కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి నివాస్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చిన అభ్యర్థులు, ఏజెంట్ల వివరాలు
లాంగ్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అన్నారు. కాకినాడ జేఎన్టీలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత నిఘా వ్యవస్థను శనివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన పిఠాపురం, జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను పరిశీలించి అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లాంగ్ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీఈలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో సురక్షితంగా భద్రపరచడం జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత నిఘా వ్యవస్థను పరిశీలించేందుకు 2-3 రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లను తీసుకువెళ్లడం జరుగుతుందని, స్ట్రాంగ్ రూముల పరిశీలనకు వచ్చేవారి వివరాలు తప్పనిసరిగా లాంగ్ రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నివాస్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. గాలికొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రపరిచిన డంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల పనసలబంద అటవీ ప్రాంతంలో శుక్రవారం పోలీసు పార్టీలను హతమార్చాలనే ఉద్దేశంతో మావోయిస్టు పార్టీ పెట్టిన డంప్ వెలికితీయడమైందని ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ఈ డంప్లో స్టీల్ కారేస్ మందు పాత్రలు 6, డైరెక్షన్ మైన్స్ 2, పేలుడు పదార్థాలు 1, 150 మీటర్ల ఎలక్ట్రికల్ వైరు, మైకులు, ఇనుప నట్లు 5 కేజీలు, మావోయిస్టు సాహిత్య పత్రాలు స్వాధీనం చేసుకోవడమైందని పేర్కొన్నారు. సూపరింటెండెంట్ పోలీస్ తుహీన్ సిన్హా మాట్లాడుతూ, అల్లూరు జిల్లాలో గిరిజన ప్రజలందరూ ప్రశాంత జీవనాన్ని గడపాలని, జిల్లా పరిధిలో దాచిన డంపులన్నీ త్వరలోనే రికవరీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ప్రతాప్ శివకిషోర్, జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఫోర్త్, నో లౌడ్ స్పీకర్ పర్మిషన్ ఇస్ గోయింగ్ టు బి దేర్. ఫిఫ్త్, ఈ డ్రోన్ ఫ్లయింగ్ సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్ లేదు, సో అది కూడా చేయకూడదు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక ప్రొఫెషనల్ కండక్ట్ మెయింటైన్ చేసుకోవాలి. విల్ బి వన్ విన్నింగ్ క్యాండిడేట్స్ అండ్ అదర్ విల్ బి లూజింగ్ క్యాండిడేట్స్. సో వాళ్ళు మధ్యలోనే ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలి. ఎటువంటి టీజింగ్, గడువ తిట్టడం ఏమీ చేయకూడదు, అది కూడా అందరికీ చెప్పడం జరిగింది. వి గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్. వాళ్ళు కూడా చాలా ప్రొఫెషనల్గానే విన్నారు అండ్ వాళ్ళు కూడా మనకి సహకారం కోసం చెప్పుకున్నారు. నేను అనుకుంటున్నాను ఎటువంటి ఇన్సిడెంట్ కౌంటింగ్లో కూడా. ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆర్యాపురం సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహానివేదన అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం వితరణ జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయావరణంలో కౌంటర్లు ఏర్పాటు చేసి అన్నప్రసాదాలు వడ్డించారు. సుమారు 3,000 మంది భక్తులు స్వామివారిని సేవించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి ఆలయ అధికారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున రాగల 24 గంటల్లో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొద్ది గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్కు రెమాల్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది ఆదివారం రాత్రికి తీవ్ర తుఫాన్గా బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ మధ్య తీరం దాటనుందని వెల్లడించారు. ఈ క్రమంలో కోస్తాలోని ప్రధాన పోర్టుల్లో 1వ నంబర్ ప్రధాన హెచ్చరిక జారీ చేశారు. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఉందని తెలిపింది. పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయని, వాటి ప్రభావంతో
కోస్తాలోనూ వాతావరణం చల్లబడిందని వెల్లడించింది. రాయలసీమలో కొన్ని ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయని తెలిపింది. రెండు రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు, ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3-2 ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు వివరించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడలో తీరం అల్లకల్లోలంగా మారింది. ఉదయం నుంచి సముద్రుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సుబ్బంపేట నుంచి ఎస్పీజల్ వరకు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. రాకాసల్ల ప్రభావంతో బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కెరటాలు వాహనదారులపైకి దూసుకువస్తున్నాయి. ఒకసారిగా నీటిమట్టం పెరిగి సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. సెల్ఫీల మోజులో సముద్రపు అలలతో యువత చెలగాట మారుతున్నారని, ఇది చాలా డేంజర్ అని అధికారులు చూస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్లో లంచం సొమ్ము తీసుకుంటున్న పోలీస్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో అవినీతికి పాల్పడ్డాడు ఒక పోలీస్ అధికారి. రావులపాలెం పోలీస్ స్టేషన్పై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేయగా ఏసీబీ వల్ల టౌన్ సీఏ ఆంజనేయులు 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఈ మధ్యకాలంలో పోలీస్ శాఖలో కొందరు లంచాలకు బాగా అలవాటు పడుతున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇలా కొందరు చేసే చర్యల వల్ల యావత్ పోలీస్ శాఖకు కళంకం వచ్చే ప్రమాదం ఉంది. అయితే అన్యాయాన్ని ఎదిరించి న్యాయం చేయాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కోడిపందాలను నిషేధించాల్సింది పోయి నిర్వాహకునితోనే మిలాఖాతై లంచం డిమాండ్ చేయడం పోలీస్ శాఖ ప్రతిష్టను పణంగా పెట్టడంపై విమర్శలు లేకపోలేదు. గత నెలలో దొరికిన కోడిపందాల నిందితుడు లక్ష్మణ్ రాజు వద్ద 50,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులను లక్ష్మణ్ రాజు సంప్రదించాడు. దీనిపై స్పందించిన ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటుండగా సీఏ ఆంజనేయులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లో రాజమండ్రి ఏసీపీ డీఎస్పీ శ్రీహర్ రాజు ఆధ్వర్యంలో బృందం పాల్గొన్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా చోటు చేసుకుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేస్తే తమ అధికారిక వెబ్సైట్లోని టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. అంతేకాకుండా బాధితుని వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అంటే ఆ కేసు ఇంకా ఛార్జ్ షీట్ కోర్టులో ఇంకా డిస్పోజ్ అవ్వలేదు. ఓకే, ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి. తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో రౌడీ షీట్ ఓపెన్ చేయడం సస్పెండ్ చేయడం అలాంటిది ఏమీ కాదు. ఎగువ గుడ్డి గ్రామానికి మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ అల్లూరు జిల్లా అనంతగిరిలో ఆదివాసీ గిరిజన మహిళలు వినూత్న నిరసన తెలియజేశారు. అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ ఎగువ గుడ్డి గ్రామంలో 12 కుటుంబాల్లో 70 కొండదొర కులానికి చెందిన జనాభా నివసిస్తున్నారు. దీనికోసం కిలోమీటర్ల దూరం పెద్దగడ నీరు తీసుకుని వస్తున్నారు. వేసవకాలం అవడంతో నీరు దొరక్క ఓటలో నీరు తోడుకునే పరిస్థితి ఉంది. ఎవరికైనా అనారోగ్యం వస్తే విజయనగరం జిల్లా మెంటాడు మండలం తీసుకువెళ్లే పరిస్థితి నెలకొంది. కోట్లాది రూపాయలు రోడ్లపై ఖర్చు పెట్టి మధ్యలో వదిలేయడంతో అంబులెన్స్ సరిగ్గా రాలేని దుస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో జల్జీవన్ మిషన్ ద్వారా 3 కుళాయిలు ఏర్పాటు చేశారు. దాంట్లో నేటికి నీరు రావడం లేదని, ఈ కుళాయిల వద్ద చేతులు జోడించి ఖాళీ బిందులు నెత్తిమీద పెట్టుకుని కలెక్టర్ మేడం మాకు మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని ఆదివాసీ మహిళలు వేడుకోవడం జరిగింది. గడ్డకెళ్లి నీరు తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉన్నాయని, తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కారం చేయకపోతే పంచాయతీ సచివాలయం వద్ద ఖాళీ బిందులతో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు రొంపల్లి పంచాయతీ 10వ వార్డు సభ్యుడు సోమిల అప్పలరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన రైతు సహకార సంఘ నాయకులు కొనపర్తి సింహాచలం, కొటపర్తి సన్యాసరావు, సన్యాసమ్మ, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. సమాజానికి సేవలందించిన డాక్టర్ కండవెల్లి లక్ష్మి సేవలు నిరుపమానమని హెచ్ఆర్పీసీ నేషనల్ డైరెక్టర్ తాళ్ళూరి ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. రాజమండ్రి దివాన్ చెరువులోని డీబీవీ రాజు ఆడిటోరియంలో హోలీ స్పిరిట్ యుఎస్ఏ సౌజన్యంతో డే స్ప్రింగ్ థైలాస్కల్ యూనివర్సిటీ నేషనల్ డైరెక్టర్ తాళ్ళూరి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో
సమాజానికి ఉత్తమ సేవలు అందించిన వారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. దివాంజలు గ్రామానికి చెందిన టీడీపీ ఎస్సీసీల్ కార్యదర్శి కండవిల్లి లక్ష్మి సమాజానికి అందించిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్పర్సన్ అందించారు. ఆమెతో పాటు రిటైర్డ్ ఎంపీడీఓ డాక్టర్ వైవి జగన్నాథానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. డాక్టర్ కండవిల్లి లక్ష్మి సమాజానికి అందించిన సేవలను గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ నేషనల్ డైరెక్టర్ తాళ్లూరు ప్రసన్న కుమార్ వివరించారు. డాక్టరేట్ అవార్డు గ్రహీత టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ చైర్పర్సన్ కండవిల్లి లక్ష్మి మాట్లాడుతూ తనకు అమెరికా సంస్థ ఇచ్చిన గౌరవ డాక్టరేట్ మరింత సేవాభావాన్ని బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. తాను సమాజంలో గుర్తింపు పొందడానికి రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తనను ప్రోత్సహించారని, అలాగే రాజమండ్రి దళిత నాయకులు తాళ్లూరు బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకుండ చిరంజీవి, పితృసమానులు ఈతకోట ఇజ్రాయెల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు తాళ్లూరు బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకుండ చిరంజీవి, హోలీ స్పిరిట్ జియోలాజికల్ ఫౌండర్ డాక్టర్ జి వరప్రసాద్, ఎం శ్యాంబాబు, రోటరీ బ్లడ్ బ్యాంక్ ఫౌండర్ డిఎస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇది మీకు గుర్తించింది కనుక మీ గౌరవంగా పెట్టుకోవచ్చు ఒక అమెరికా యూనివర్సిటీ. ఈ అమెరికా యూనివర్సిటీ కూడా అమెరికా కౌన్సిల్ తో టైఅప్ అయి ఉంది. అందుకే ఈ డాక్టరేట్ అన్నది ఏంటంటే మంచి వాల్యుబుల్ డాక్టరేట్ కనుక మీరు చక్కగా డాక్టర్ అని పెట్టుకొని మీరు హ్యాపీగా మిమ్మల్ని అడ్జస్ట్. నేను ఎప్పుడు కూడా ప్రజాసేవలో ముందుండు ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కొంత బాధ్యత పెరిగింది కాబట్టి నేను ఏ పార్టీ కట్టుబడినా నా పార్టీలో నీతి నిజాయితీగా నిలబడి పనిచేస్తూ నా ప్రజల సేవకి అంకితమై ఎక్కడ మహిళలకు ఏ అన్యాయం జరిగినా ముందుండి నా సమస్యగా తీసుకొని నేను ఒక కుటుంబ సభ్యురాల్లాగా పాల్గొంటానని, ప్రజాసేవలో మీ అందరి ఆధారను అభిమానాలు పొందుకుంటున్నానని మీ అందరికీ తెలియజేసి ఈ గొప్ప డాక్టరేట్ను పొందుకున్నందుకు ముందుగా దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాలికొండ ఏరియాలో మావోయిస్టుల భారీ డంప్, మందు పాత్రలు, డైరెక్షన్ మైన్స్, పేలుడు పదార్థాలు గుర్తించిన పోలీసులు. వాడపల్లి పుణ్యక్షేత్రంలో రద్దీ, ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించిన భక్తులు. రావులపాలెం పోలీస్ స్టేషన్లో లంచం డిమాండ్ చేసిన అధికారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ బృందం. రేపటి సిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.